అందరికీ శాలో ప్రైజ్ లాడ్ ఈ రోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథము నాలుగో అధ్యాయం ఇరవై మూడవ వచ్చినాం నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును ప్రొవైబ్ ట్వంటీ త్రీ అబౌవ్ ఆల్ బీ కేర్ఫుల్ వాట్ యు థింక్ బికాస్ యువర్ థాట్స్ కంట్రోల్ యువర్ లైఫ్ దేవుడు ఈ రోజు వాగ్దానం చేస్తా ఉన్నాడు నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరుతాయని దేవుని ఆశ నీ హృదయంలో నుంచి ఆయన మంచి విషయాలను సద్విషయాలను బయటకు తీసుకురావాలని ఈ రోజును బట్టి మనం చూచే వాటిని బట్టి మనం వినే వాటిని బట్టి మనం ఆలోచించడం ప్రారంభిస్తాం అందుకే దేవుని వాక్యం చెప్తుంది జాగ్రత్త ఏం ఆలోచిస్తున్నావో జాగ్రత్త నీ హృదయంలో ఎటువంటి తలంపులు కలిగి ఉంటున్నావో జాగ్రత్త మంచి ఆలోచనలు కలిగి ఉండు నీవు ఎటువంటి ఆలోచనలు కలిగి ఉంటావో అదే నీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది నీకు మంచి ఆలోచనలు కావాలంటే మంచి సద్విషయాలు వినాలి మంచి విషయాలు వినాలి ఆ మంచి విషయం ఏంటంటే దేవుని వార్తే దేవుని వార్తకు పేరు సో వార్త అనగా మంచి వార్త అని పేరు కావున మనం దేవుని వాక్యం చదివేవారు గానీ వినేవారు గాని గై కొనేవారు గాని అందుకే ప్రకటన గ్రంథంలో దేవుడు చెప్తాడు ఈ వాక్యులు చదువువాడు ధన్యుడు వినువాడు ధన్యుడు గైకొనివాడు మరీ ధన్యుడు ఎందుకంటే ఈ మూడు మన జీవితాల్లో జరిగినవాడు చదివినప్పుడు విన్నప్పుడు గైకున్నప్పుడు మన జీవితంలో జరిగేది ఏంటంటే మన ఆలోచనలు లేకపోతే మన తలంపులు వాక్యానుసారంగా ఉండడం ప్రారంభిస్తాయి ఎప్పుడైతే వాక్యానుసారమైన తలంపులు మనకు ఉన్నాయో వాక్యానుసారమైన జీవితం ఉంటుంది ఎప్పుడైతే వాక్యానుసారమైన జీవితం మనకుందో దేవుడు మన కుటుంబాలను మన జీవితాన్ని అభివృద్ధి చేయడం ప్రారంభిస్తాడు కావున మన థాట్స్ ఎలా ఉన్నాయి మన ఆలోచనలు ఎలా ఉన్నాయి అన్నదాన్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మంచి ఆలోచనలు కలిగి ఉండండి కానాను స్త్రీ వచ్చింది ప్రభు దగ్గరికి ప్రభు అన్నాడు పిల్లల రొట్టి తీసి కుక్క పిల్లలకు వేయడం న్యాయం కాదు అంటే ఆమె చెప్పింది ఆమె ఆలోచనలో ఎలా ఉందంటే ప్రభు నేను నేను కుక్క పిల్లనైనా నీదాన్నయ్యా ఆమె ఆలోచన ఏంటంటే ప్రభు దగ్గర ఏదో వేదము చేతనైనా నేను కార్యము పొందుకుని వెళ్ళాలి అని ఆ ఆలోచనను బట్టే ఆమె అక్కడ ప్రభు దగ్గర నుంచి కార్యం పొందుకుని వెళ్ళింది పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీ తమ ఆలోచనలో ఆయన వస్త్రపు ము వస్త్రపు చెంగుని ముట్టిన చాలని అనుకుని అంటే ఆమె ఆలోచనల్లో నేను వెళ్ళాలి దేవుడి దగ్గర స్వస్థత పొందుకోవాలి నేను వెళ్తే దేవుడు నాకు ఇస్తాడు అన్న ఆలోచన దేవుని గూర్చిన ఆలోచన ఇస్సాకు కూడా అబ్రహాము భార్యని తీసుకురామని ఇలియాజను పంపించిన పొలంలో ఉండి వాక్యముని ధ్యానిస్తాను అంటే ఆయన ఆలోచనలో వాక్యం ఉన్నప్పుడు చక్కటి భార్యను దేవుడు బహుమానంగా దయచేశారు కాబట్టి ఈ రోజున దేని గురించి ఆలోచిస్తున్నారు నీ ఆలోచనలు ఏమున్నాయో అవే నీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి కాబట్టి దేవుడు అంటున్నాడు నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకో వాటిలోంచి దేవుడు జీవజలధారులు బయలు చేయాలని అనుకుంటున్నాడు కాబట్టి మీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా జీవజలధారులు అనేక మందికి ఆశీర్వాదకరమైన జీవితం జీవమునిచ్చే జీవితాలుగా మీ జీవితాలు ఉండాలని ఆశిస్తూ ఈ వాగ్దాన్ని మీ జీవితంలో ఫలించను కాక ఆమె ప్రార్థన చేసుకుంది నమ్మకమైన దేవా ప్రేమ కలిగించండి ఉదయకాలం నీవు ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు వందన అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయంలోని జాగ్రత్తగా కాపాడుకోండి ఎందుకంటే మీ హృదయంలోని జీవజలదారులు బయలుదేరుతాయన్నప్పుడు అవును ఈ వాగ్దానం ఎవరైతే వింటున్నారు వారి హృదయాలన్నింటిలో జీవజాల ధారలు బయలుదేరు కాక వారి ఆలోచనలు తలంపులు అన్ని కంట్రోల్లో ఉండును కాక ఏ వారిని ఏడిపిస్తున్న చెడు తలంపులు చెడు కళలు ఏ సునాములు తొలగిపోవును కాక ఏదైతే నైనా చెడు కీడు సంభవిస్తుందని తలుస్తున్నారు ఏదైతే అపాయం నాకు ఉన్నదని భావిస్తున్నారు ఏ అటువంటి తలంపులని పోవును కాక ఏ ఇప్పుడే పాజిటివ్ థింకింగ్ బిడల్లో వచ్చును గాక నేను ఏదైనా చేయగలను నా దేవుడు నాకు సహాయం చేస్తాడు నా దేవుడు కృప నాకున్నది దేవుడు దేవుడు నాకు సహాయం ఉన్నప్పుడు ఎంత పెద్ద కష్టమైన ఎంత పెద్ద రోగమైన ఏది ఏ ఆర్థిక ఇబ్బంది అయినా నేను ఏం దిగులుచ్చేందని అవసరం లేదు నా ప్రభు నాకున్నాడు నాకు సహాయం చేస్తాడు నేను జయిస్తాను జయసాలుగా ఉంటానని గొప్ప మంచి ఆలోచనలు నీ కొరకు బిడలకు కలుగు చేయమని చెప్పబడిన వాగ్దానం బిల్లి జీవితాల్లో ఫలింప చేయమని ఏ సుక్రీస్తున్నాం నడుచున్నాం తండ్రి ఆమెన్ God bless you. Deus me abençoe.